Hi friends, welcome back to my channel Easy Cooking and Crafting. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఘీ కారం దోశ. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ దోశలోకి పల్లీ కొబ్బరి చట్నీ అయితే కాంబినేషన్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు నేను మీకు ఈ రెండు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దోశ పిండి వేసేసుకున్నాను నేను. ఇది ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పులు రైస్ తీసుకోవాలి. కొద్దిగా ఆటుకులు నానబెట్టుకొని మనము మిక్సీ వేసుకునేటప్పుడు ఆ ఆటుకులు కూడా వేసుకొని మొత్తం కలిపి మిక్సీ వేసుకొని ఇలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా ఉంచేసుకుంటే పిండి బాగా పొంగుతుంది. చూస్తున్నారు కదా, మీకు పిండి గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుందాము. పిండికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ దోశ కోసం కారం ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇక్కడ నేను చిన్నవి 3 తీసుకున్నాను ఉల్లిపాయలు. దాంతోపాటు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి అనేది మీ స్పైసీనెస్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దానిలో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. వేసుకొని బెల్లం కరిగేంత వరకు కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు పల్లీ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి మిక్సీ జార్ తీసుకొని దానిలో కొబ్బరి వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రోజన్ ఉంటే అదైనా వేసుకోండి, నేనైతే ఫ్రెష్ది యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు పల్లీలు ఇంకా చట్నీ పప్పులు, పుట్నాల పప్పులు అంటారు కదా, అవి వేసుకొని దాంతోపాటు కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాము. దానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి వేసాను, తర్వాత తాలింపు గింజలు వేసాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వాటితో పాటు ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని చట్నీలో వేసేసుకుందాము. అంతే, పల్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసేసుకోవాలి. దోశ అనేది పల్చగా వేసుకుంటేనే క్రిస్పీగా బాగా వస్తాయి. హీట్ అనేది మరీ లోలో పెట్టుకున్నా కూడా దోశలు సరిగ్గా రావు. ప్యాన్ వేడయ్యాకే వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద నెయ్యి వేస్తున్నాను. ఈ దోశ నెయ్యితో తింటేనే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, అది కూడా తీసుకొని మొత్తం వేసేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో చట్నీకి వాడిన పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పులు కొద్దిగా మిక్సీ వేసుకొని ఆ పొడి ఇలాగా పైన చల్లుతున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది మన దోశ. చూసారు కదా, ఈ దోశ ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ పల్లీ చట్నీ కాంబినేషన్ తోటి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.